నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీస్ స్టేషన్ ని ఆత్మకూరు సీఐ గంగాధర్ తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్ మాట్లాడుతూ, రానున్న వినాయక చవితి వేడుకలను నిబంధనల మేరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. ఆయా ప్రాంతాల్లో వినాయకుని ప్రతిమల ఏర్పాటుకు పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు ఎస్ఐ కాసు శ్రీనివాసరావు సిబ్బంది ఉన్నారు. ఈరోజు సాధారణ విజిట్ లో భాగంగా మంత్లీ ఒకసారి సర్కిల్ లో నన్ను పోలీస్ స్టేషన్ విజిట్ చేయవలసిన విధి ఉన్నది ఇన్స్పెక్టర్ గారికి. అట్లానే నేను ఆత్మకూరుకి కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్, నా పేరు గంగాధర్. అలానే మా మర్రిపాడు కూడా కొత్తగా శ్రీనివాసరావు ఎస్ఐ గారు వచ్చారు. ఈ మంత్లీ విజిట్ లో భాగంగా ఈరోజు మర్రిపాడు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ యొక్క సిబ్బంది మా అధికారులతో అందరితో మాట్లాడి వాళ్ళ విధి విధానాలు డ్యూటీలు ఎలా చేయాలి అంటే దాని మీద డిస్కస్ చేయడం, కేసు విషయం డిస్కస్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. పనిలో పనిగా రానున్న వినాయక చవితి సందర్భంగా మర్రిపాడు మండలంలోని ప్రజలందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే వినాయక మండపాలు పెట్టదలుచుకున్నారో వారందరూ కూడా కమిటీగా ఫామ్ అయ్యి గ్రామంలో ఆ కమిటీ మెంబర్స్ ఒక 5 మంది ముఖ్యమైన వాళ్ళు సంతకాలు చేసిన ఒక రిక్విజిషన్ మా ఎస్ఐ గారి దగ్గర తీసుకుని వస్తే ఆయన దాన్ని చూసి మాకు ఫార్వర్డ్ చేస్తాడు. సర్కిల్కి అప్పించి మా డీఎస్పీ గారికి ఫార్వర్డ్ చేస్తాము. డీఎస్పీ గారు దీనికి శాంక్షనింగ్ అథారిటీ ఉంటుంది. అలానే ఆ గ్రామాల్లో ఎక్కడైతే వినాయక చవితి బొమ్మ పెడుతున్నారో వాళ్ళు ఏ రోజు పెడుతున్నారు, ఎన్ని రోజులు బొమ్మను ఆడే ఉంచుకుంటారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారనే వివరాలు మాకు తెలియజేస్తే ఆ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు రెవెన్యూ మిగతా వారితో కలిసి మా పోలీస్ శాఖ మా ఎస్ఐ గారు ఎక్కడ చేయాలని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఎక్కడ కూడా గలాటా జరగకుండా, అలానే ప్రాణ నష్టం జరగకుండా, ముఖ్యంగా ఏంటంటే నిమజ్జనం రోజంతా తాగేసి వెళ్ళి నిమజ్జనం దగ్గర హడావుడి చేస్తారు. పొరపాటున ఎవరైనా మనిషి చనిపోయినా కూడా మళ్ళీ మనం ఆ ప్రాణాలు తేలేము. కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్త చర్యలను కూడా మా ఎస్ఐ గారు మా స్టాఫ్ దగ్గర నుండి తీసుకుంటారు. దీనికోసం గాను బొమ్మ పెట్టిన ప్రతి ఒక్కరూ ఏ రోజు పెడుతున్నారు, ఎన్ని రోజులు అటు పెట్టుకుంటారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారనే వివరాలతో కూడిన అర్జీ మాకు పంపించండి. అలానే సేమ్ టైం ఎక్కడ కూడా మండలంలో డీజేలు కానీ ఆర్కెస్ట్రా కానీ పాటక చర్యలు కానీ డాన్సులు కానీ ఎక్కడ కూడా లేవు. ఈ నిషేధం జిల్లా ఉదుగా అధికారుల ఉత్తర్వుల మేరకు అవన్నీ కూడా నిషేధించబడినాయి. కాబట్టి ఎవరు కూడా ముందుగా అడ్వాన్సులు ఇచ్చి ఆ రోజు వచ్చి మా మీద ప్రెజర్ చేసి ఇబ్బంది పెట్టే పనులు దయచేసి చేయవద్దు. మీ డబ్బులు వృధా చేసుకోవద్దు. మీకు ఎవరన్నా కానీ అలాంటి ప్రయత్నాల్లో ఉండుంటే ముందుగా వచ్చి పోలీసు వారిని సంప్రదించాలని కోరుతున్నాము. ఈ వినాయక చవితి అందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతి భద్రతలతో జాగ్రత్తగా ఎలాంటి ప్రాణ నష్టం ఇబ్బంది జరగకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాము. అట్లానే ఎవరైతే అర్జీ తెస్తారో వారు మైక్ పర్మిషన్ కోసము చలానా కట్టాలి, ఎలక్ట్రికల్ పర్మిషన్ కోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చలానా కట్టాలి. అవి రెండు కలిపి అర్జీ తీసుకుని వస్తే ఎస్ఐ గారు ఫార్వర్డ్ చేస్తారని ప్రాంప్ట్గా చూసి, అలానే మండపాల దగ్గర మీకు కూడా మేము సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం. కాబట్టి మర్రిపాడు మండల ప్రజలందరూ కూడా ఈ సూచనలన్నీ పాటించి మా మర్రిపాడు పోలీస్ శాఖకు మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.